హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో క్యాప్సికమ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది ఎగ్ ఫ్రైడ్ రైస్ కంటే కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. క్యాప్సికమ్ అనేది యాడ్ చేయడం వల్ల ఇంకా టేస్ట్ అయితే ఎన్హాన్స్ అవుతుందన్నమాట. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. దానికోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అందులోకి ఒక 2 స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోండి. ఇది నూనెతో కంటే నెయ్యితో బాగుంటుందండి టేస్ట్. అలాగే 1 స్పూన్ జీలకర్ర కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నా కూడా బాగుంటుంది. అలాగే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి కలర్ చేంజ్ అయ్యే వరకు. ఇవి లైట్గా ఇలా కలర్ చేంజ్ అయ్యాక ఇందులోకి 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని ఒక 2 నిమిషాల పాటు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవి ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులోకి క్యాప్సికమ్ ముక్కలు కూడా యాడ్ చేసుకోండి. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుని ఇప్పుడు ఇందులోకి 1-2 స్పూన్ల ఉప్పు అండ్ అలాగే కొద్దిగా పసుపు యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోండి. 5 to 6 minutes పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేస్తూ ఉండండి. ఆ క్యాప్సికమ్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోతుంది. సో ఇలా క్యాప్సికమ్ ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులోకి 1 టమాటో యాడ్ చేసుకోండి, ఇలా కట్ చేసుకుని. ఇదైతే ఆప్షనల్ అండి, బట్ ఉంటే బాగుంటుంది టేస్ట్. సో మొత్తం కూడా ఇలా మిక్స్ చేసుకుని టమాటో కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి ఇలా రౌండ్గా ఇలా కొంచెం గ్యాప్ తీసుకొచ్చి అందులో ఎగ్స్ యాడ్ చేసుకోండి. ఎగ్స్ని ఇలా కదిపించకుండా 2 to 3 minutes పాటు ఇలా ఉంచేసేయండి. అది కొంచెం ఫ్రై అవుతుంది. ఆ ఎగ్ ఫ్రై అయిపోయాక ఈ మొత్తం వెజిటేబుల్స్తో కూడా మొత్తం కలిపేసి మిక్స్ చేసేసుకోవాలి. ఈ ఎగ్ అనేది పర్ఫెక్ట్గా ఫ్రై అవ్వాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. పచ్చిపచ్చిగా ఉంటుంది సరిగ్గా ఫ్రై అవ్వకపోతే కనుక. సో మొత్తం మనకి మామూలుగా ఎగ్ బుర్జీ ఎలా అయితే ఉంటుందో అలా ఇలా కంప్లీట్గా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోండి. ఈ పౌడర్స్ కూడా ఫ్రై అవ్వాలి. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. కారం వచ్చి మీరు తినే కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి. తక్కువ తినే వాళ్ళైతే మళ్ళీ కారం యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఎలాగో పచ్చిమిరపకాయలు ఎక్కువ యాడ్ చేసుకున్నాం కాబట్టి. సో అంతా కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని యాడ్ చేసుకోండి. ఇది నేను బాస్మతి రైస్ యూజ్ చేస్తున్నానండి. నార్మల్ రైస్ అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు, దేంతో అయినా కూడా బాగుంటుంది టేస్ట్. సో మొత్తం కూడా ఇలా మిక్స్ చేసుకున్నామంటే మన క్యాప్సికమ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ రెసిపీ అండి, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, సో దట్ మా అప్డేట్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి.